సంతోషం సార్. మరి ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే, ఇది ఒక క్రిస్టియన్ పార్టీగా చూస్తున్నారు దీన్ని, క్రైస్తవులు మాత్రమే వీళ్ళకు ఓట్లు వేస్తారని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చేశారు ఎన్నికల బరిలో ఉన్నటువంటి ఆ సమయంలో. వేరే వాళ్ళ దగ్గరికి, వేరే మతస్థుల దగ్గరికి లేదా వేరే కులస్థుల దగ్గరికి, ఆ బడుగు బలహీన వర్గాల దగ్గరికి ఏ విధంగా వెళ్ళగలుగుతారు అంటే, మీ నోటి నుండే చెప్పారు, మీరే చెప్పారు కదా సార్, అంబేద్కర్ గారు అంతటి వాడికే ఓట్లు వేయలేరు వీళ్ళు అన్నారు కదా, మరి ఇంకా ఏ విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళి వాళ్ళ ఓట్లను సంపాదించుకునే దిశగా ప్రయత్నించబోతున్నారు? ఇప్పుడు అన్ని కులముల అన్ని వర్గముల వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మేము గెలుచుకోవడానికి అవసరమైన వ్యూహాలు మేము అవలంబిస్తామనే మాట చెప్పగలను, కానీ ఈ వ్యూహము ఏమిటనే వివరంగా నేను చెప్పలేను. ఎందుకంటే నా వ్యూహం ఏంటో నేను అంతా బట్టబయలుగా చెబితే వేరే పార్టీలు ఇదే వ్యూహం ఎత్తుకుపోయే ప్రమాదం ఉన్నది. కనుక రాజకీయంలో భాగం ఏంటంటే, ఒక మంచి చేయాలన్నా సరే చేద్దామనుకున్న పద్ధతిని దాచిపెట్టాలి, లేకపోతే మంచిని కూడా జరగనీరు. మరి ఇప్పుడు ముందు మా వ్యూహం పై పేరు చెబుతున్నాను. దళితులలో ఉన్న రెండు వర్గాలు, ఆ 59 ఉపకులాలు, వీరిని అందరినీ సంఘటిత పరచడానికి సామాజిక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, ఎడ్యుకేటింగ్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం. బాబాసాహెబ్ అన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ దెమ్. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి సార్. ఇదొకటి. ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఈ కులము పేరు మీద ఒకరినొకరు గౌరవించుకోవడం కానీ లేక నీచంగా చూడడం కానీ అనేది పోయేటట్టు, సామాజికంగా బ్రెయిన్ వాష్ జరిగేటట్టు మేము కళారంగాన్ని ఉపయోగించుకుంటాము. కళారంగం, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం నేను చెప్పాను 1942 ఒక గ్రామం అనేది, అలాంటి సినిమాలు ఎక్కువ రావటానికి, సమాజం అంతా ఆ ఆలోచన పంథాలు రావడానికి మా వంతు కృషి ప్రోత్సాహం అందిస్తాను. నేను అనుకుంటున్నా ఒక 1000 సినిమాలు అటువంటి వచ్చినాయనుకోండి, దేశం తప్పకుండా సగానికి సగం మారిపోతుంది.